టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్యామలరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన, అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోనే కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే టీటీడీ తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా, ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము. ఇవన్నీ కూడా టీటీడీ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో, ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి, ఇది 24/7 జాబు, ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది కాకుండా, అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మీ అందరి కృషితో, అలాగే ఉద్యోగుల కృషితో, వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నిటి మీద కరెక్ట్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము. సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే, ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడం కాకుండా రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది. విచ్ ఆర్ గోయింగ్ టు బి అ కోర్ ఏరియాస్ వేర్ ద స్ట్రీమ్ లైనింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం. భక్తుల ఫెసిలిటీస్, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే అకామిడేషన్, ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ, అయితే ఫుడ్ గురించి కానీ, అకామిడేషన్ కానీ ఏదైనా సరే, ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా అది కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము. అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద. ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న, అలాగే ప్రసిద్ధి చెందిన ఆలయం, దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మన్ననలు పొందడానికి ట్రై చేస్తాం. సార్ ఒకటి, సీఎం గారు చాలా స్పష్టంగా ఒక వరస్ట్ ప్లేస్ గా మారిపోయింది కామెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు కానీ, దీని మీద రివ్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి
వసతి దోశ భక్తులకు సౌకర్యం కల్పించేందుకే ప్రియారిటీ ఇచ్చే అవకాశం. ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చూస్తాం, ఇది చేయాలి ఇది చేయకూడదు అని ఏమీ లేదు. ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి, అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, భక్తులకి సంబంధించినవి, ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా దుర్వినియోగం జరిగింటే అవి కూడా చూస్తాను, చూడగానే నేను ఎలా చెప్పగలుగుతాను. అవన్నీ కూడా చూడాలి, ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్గా అవి కూడా చేయాల్సి వస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ అనే మీద ఎక్కడన్నా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము, ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము, ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాము, అవన్నీ కూడా చేస్తాము. ఇది చేయాలి అది చేయకూడదు అని అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటివి ఏమి లేవు. సార్ అది రోజుల్లో భక్తుల దర్శనం 30-40 గంటలు కూడా పట్టే రోజులు ఉన్నాయి, అటువంటి రోజుల్లో భక్తులు ఈజీగా దర్శనం రావడానికి డెఫినెట్గా చెప్పాను కదా, భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్గా టైంకి వాళ్ళకి అదే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాము. వాటిని స్టడీ చేయాలి, ఇంకా నాకు ఇంకా తెలియదు కాబట్టి చూసి డెఫినెట్గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఏదైతే భక్తుల కోసం అవసరమైన అన్నీ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మీకు మీతో టైం టు టైం మాట్లాడతాం, ఇది ఒకటే ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కాదు, ఫ్యూచర్లో డెఫినెట్గా మాట్లాడదాం, మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఇందాక చెప్పినట్టు పదవీ విరమణ పొందిన వారు చాలా కీలక ఉద్యోగాల్లో కొనసాగుతారు, అలాంటి వారు పదవీ విరమణ పొందిన వారు కీలక పోస్టులో ఉంటే అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది, దీనిపైన మీరేమన్నా చర్యలు తీసుకోవాలి? అంటే కొంతమందిని పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అని లేదు, స్పెషల్ ఎక్స్పైరీస్ ఉంటే తీసుకోవచ్చు, బట్ అవన్నీ కూడా చూడాలి, కేస్ టు కేస్ బేసిస్ చూడాలి, ఎవరు ఎంతవరకు ఉపయోగం టీటీడీకి అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి చేస్తాము. అంతేకానీ వాళ్ళందరూ ఉండకూడదు వాళ్ళందరూ ఉండాలని అలా కామెంట్ చేయడం కష్టం. ఈ కేస్ టు కేస్ బేసిస్ రివ్యూ చేస్తాము, ఎవరు సర్వీసెస్ టీటీడీకి ఉపయోగపడతాయంటే అలాంటి వాళ్ళని డెఫినెట్ గా చూస్తాం, కంటిన్యూ చేస్తాం. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సమ్ కన్సర్న్స్ ఎస్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు అప్లోడింగ్ ది రెజల్యూషన్స్ పాస్ బై ది ట్రస్ట్ బోర్డ్స్ ఫ్రమ్ టైం టు టైం, ఇది సరిగ్గా కావట్లేదని ఒక క్రిటిసిజం ఉంది. డ్యూరింగ్ యువర్ టెన్యూర్ విల్ యూ అష్యూర్ ద పీపుల్ బికాస్ దే ఆట్ టు నో ఏం రెజల్యూషన్స్ తీసుకోబడ్డాయని